బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు కేంద్ర హోంశాఖ భద్రత కేటాయించినట్లు తెలుస్తోంది. సుశాంత్ సింగ్ మృతి తర్వాత బాలీవుడ్ ప్రముఖులపై కంగనా వరుస ఆరోపణలు చేశారు. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, గుడ్ మార్నింగ్, ఏంటి అప్డేట్స్? ఏంటి? గుడ్ మార్నింగ్ పవన్. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కు వై కేటగిరీ భద్రత కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. ఏదైతే సుశాంత్ మరణం తర్వాత బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాతో ఉన్నటువంటి సంబంధాలపై నటి కంగనా రనౌత్ ట్వీట్ చేశారు. అంతేకాకుండా ఏదైతే బొంబాయిని పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా వర్ణిస్తూ ఆమె ఒక ట్వీట్ చేసిన తర్వాత ఆమెపైన టీజేపీ టు ఏదైతే శివసేన, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు ఆమెపై పెద్ద ఎత్తున ఆమెపై చూపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆమెతో భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అంటూ బీజేపీ నాయకులు కూడా స్థానిక బీజేపీ నాయకులు కూడా ప్రశ్నిస్తున్నారు. పీఓకేతో పోలుస్తూ, బొంబాయిని పీఓకేతో పోలుస్తూ కంగనా రనౌత్ ఒక ట్వీట్ చేసిన తర్వాత బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాతో సంబంధాలున్నాయి అంటూ ఇచ్చిన తర్వాత ఎందుకు సిద్ధి నటి కంగనా రనౌత్ కు భద్రత కల్పించలేదంటూ మహారాష్ట్ర బీజేపీ కూడా మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బాలీవుడ్ కి డ్రగ్స్ మాఫియాతో ఉన్న సంబంధాలు నిరూపిస్తానని కంగనా ట్వీట్ చేసిన తర్వాత ట్వీట్ చేసి 100 గంటలకు పైగా దాటిన తర్వాత కూడా ఆమెకు ఎందుకు భద్రత కల్పించలేదంటూ సీఎం ఉద్దవ్ థాక్రే కూడా బీజేపీ స్థానిక నేత, బీజేపీ మహారాష్ట్ర నేత రామ్ కదమ్ కూడా లేఖ రాశారు. బాలీవుడ్ పరిశ్రమకు డ్రగ్స్ తో ఉన్న సంబంధాలను అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి కంగనా రనౌత్ చెప్పే అంశాలను పరిగణలోకి తీసుకొని వాటి మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇప్పుడు డ్రగ్స్ మాఫియాకు అదేవిధంగా ఇతర మాఫియాలకు సంబంధం ఉన్న నేపథ్యంలో కంగనా రనౌత్ కి ఖచ్చితంగా భద్రత కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని కూడా ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా ఏదైతే సినీ ప్రముఖులు, రాజకీయ నేతలను ప్రజలు ఆదర్శంగా తీసుకుంటారు, డ్రగ్ మాఫియాకు ఉన్న సంబంధాలను కూడా పూర్తిగా అణచివేయాల్సినటువంటి అవసరం ఉంది. కంగనా వెల్లడించే అంశాలు పెద్దల భాగవతం కూడా బయటకు పడే అవకాశం ఉంది. కాబట్టి వాటిపైన మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి భయపడుతుందని కూడా బీజేపీ నేతలు పదే పదే ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖకి వదిలేసినట్టుగా తెలుస్తుంది. అందుకే ఇక కేంద్ర హోంశాఖ కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో శివసేన పరిస్థితి మనకు తెలుసు, శివసేనలో ఎలాంటి నేతలు ఉన్నారు, తర్వాత పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ గా ముంబైని పోల్చిన తర్వాత కూడా కంగనా రనౌత్ పైన ఎక్కువ తీవ్ర స్థాయిలో అక్కడ ఉన్నటువంటి శివసేన నేతలు కూడా ధ్వజమెత్తిన నేపథ్యంలో ఆమె ఖచ్చితంగా ఒక భద్రత అవసరం అని కూడా కేంద్ర ప్రభుత్వం భావించింది. అందుకే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో ఒక కమిటీ ఆదేశాల మేరకు ఒక కమిటీ ఏర్పాటైంది. ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చినటువంటి నివేదిక ఆధారంగా ఈ యొక్క నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇంటెలిజెన్స్ కు సంబంధించినటువంటి ఒక కమిటీ నిన్న సమావేశమైంది. ఆ కమిటీ సమావేశంలో కంగనా రనౌత్ కు సంబంధించినటువంటి భద్రత పైన సమీక్ష నిర్వహించి ఇక కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి ఈ సుశాంత్ వ్యవహారం ముగిసేంత వరకైనా ఆమెకు వై కేటగిరీ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలుస్తుంది. ఈ మేరకు సిఆర్పీఎఫ్ అదేవిధంగా మహారాష్ట్ర ప్రభుత్వానికి కూడా కేంద్ర హోంశాఖ ఆదేశాలను జారీ చేసినట్లుగా మనకు అంటున్నటువంటి సమాచారం. రైట్, థ్యాంక్ యూ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.